वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनो देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं समगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः परुडै ईश्वरुडै महामहिमुडै प्रादुर्भवस्थान संहरण क्रीडनुडै त्रिशक्तियुतुडै अंतर्गत ज्योतियै परमेष्ठि प्रमुख अमराधिपुलकुन् भाविंपराकुंडो दुस्तर मार्गंबुनन् तेजरिल्लु हरिकिन् तत्वार्धिनै मृकेदन् ओम नमो भगवते वासुदेवाय बालकृष्णन యొక్క భవ్యమైన దివ్యమైన లీలా ప్రదర్శనాలతో నందగోకులమంతా ఆనందంతో పరవశించిపోతూ ఉంది. నిన్న చూచాం ఆ విషయం. గోకులంలో ఉండేటువంటి గోవులు, గోవత్సములు, గోపబాలురు, గోపికలు, గోపాలురు అందరి హృదయాలు కూడాను భగవంతుని యొక్క పద సరోజముల చెంత పూజా సుమాలుగా మారిపోయినాయి. కృష్ణుడి కన్నా బాలకృష్ణుడి కన్నా అన్యమైనటువంటి విషయాలు ఎందు వాళ్ళ మనసు రమించడం లేదు. రెండవ వస్తువు మీదకి ధ్యాస పోయే అవకాశం అస్సలే లేదు. తదేవ అవలోకయతి, పనులు అనేక విధాలుగా జరుగుతూ ఉండినా తదేవ అవలోకయతి, ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళ మనసంతా కూడా భగవంతుని యందే లగ్నమై ఉండేటువంటి అద్భుతమైనటువంటి పరాభక్తికి చేరిపోయారు
విక్రేతు కమాకిల గోపకన్యా విక్రేతు కమాకిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాధికం మోహవశాదవోచత్ గోవింద గోవింద దామోదర మాధవేతి. చోరలేలంతా నిన్ను చూసాం, ఆనందించాం. ఇవన్నీ చూసిన తర్వాత భగవంతుని హృదయంలో సుస్థిరంగా నిలుపుకున్నటువంటి ఈ గోపికలు ఏ స్థాయికి చేరారు అంటే పరానురక్తిరీశ్వరి పరమేశ్వరుని యందు ఇక ఉత్కృష్టమైనటువంటి భక్తి, అది పరాభక్తిగా మారిపోయింది కనుక విక్రేతు కమాకిల గోపకన్యా పాలు పెరుగు వెన్న నెయ్యి అమ్ముకొని రావాలని గోకులము నుండి మధురకు బయలుదేరినటువంటి గోపికలు తీరా మధురలో వెళ్ళి ఆ కుండల్ని తల మీద పెట్టుకొని అమ్ముతూ ఉండారట. ఏమమ్మాలి, వాళ్ళ దగ్గర ఏదుందో అది అమ్మాలి. పాలు ఉన్నాయి, పెరుగు ఉంది, వెన్న ఉంది, పాలు కొంటారా పెరుగు కొంటారా అని అడగాలి. కానీ అక్కడ తిరుగుతూ ఉన్నారే కానీ, మధుర వీధులలో సంచరిస్తూ ఉన్నారే కానీ వీళ్ళ హృదయాలంతా ఆ మధురమైనటువంటి భావాలే, మధుసూదనుని యొక్క భావాలే నిండిపోయి ఉండే గనక విక్రేతు కమాకిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి మనసులో ఉండేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో, మనసులో ఏ సంకల్పం కదిలినా అది డైరెక్ట్గా స్వామి పాదాల దగ్గరకు పోతా ఉంది, కానీ రెండవ ధ్యాస లేకుండా ఉంది. అది వచ్చిన వాళ్ళ కళ్ళకి ఏవి కనిపించినా కృష్ణుడి కన్నా అన్యమైనవి కనిపించడం లేదు, చెవులకి ఏవి వినిపించినా కృష్ణుడి కన్నా అన్యమైనవి వినిపించడం లేదు, మనసులో ఏది అనిపించినా కృష్ణుడి కన్నా అన్యమైంది అనిపించడం లేదు. తస్మిన్ అనన్యత తద్ విరోధిషు ఉదాసీనత, కేవలం భగవంతుని యందు అనన్యమైనటువంటి భక్తి దానికి విభిన్నమైనటువంటి విషయాలు యందు విలక్షణంగా ఉండడం, ఉదాసీనత, ఇండిఫరెంట్గా ఉండడం, ఈ విధంగా తయారైపోయింది. అందుకని ఒకవైపు పాలకుండలు పెరుగుకుండలు తల మీద పెట్టుకొని వాటిని అమ్మాలని పోతూ అట వాళ్ళ మనసంతా కూడా భగవంతుని ఎందే, చిత్తవృత్తులన్నీ భగవంతుని ఎందే సమర్పింపబడి ఉన్నాయి గనక మురారి పదార్పిత చిత్తవృత్తి దధ్యాధికం మోహవశాత్ ఏవా గోవింద దామోదర మాధవీ. ఎక్స్టటిక్. ఇంతకుముందు పాలు కొంటారా పెరుగు కొంటారా వెన్న కొంటారా అని అడిగేవాళ్ళు, ఇప్పుడు అంటారట గోవిందుని కొంటారా దామోదరుని కొంటారా మాధవుని కొంటారా. ఆశ్చర్యపోతూ ఉండరు మధురలో చూచి, గోవిందుని నమ్మేయడమే మాధవుని నమ్మేయడమే, అంత శక్తి వీళ్ళకు ఉందే. ఉంది, లేకపోతే ఎందుకంటారు? అది ఆయన వాళ్ళ సొమ్ము, కృష్ణుడు వాళ్ళ సొమ్ము, వాళ్ళ సొత్తు. ఎవరి సొత్తును వాళ్ళు అమ్ముకుంటారు కాదనే వాళ్ళు ఎవరి ప్రపంచాలు. కనుక కేవలం వాళ్ళ మనసంతా కూడా భగవంతుని మీదనే లగ్నమైపోయింది కనుక దామోదరుణ్ణి కొంటారా మాధవుణ్ణి కొంటారా అని ఒక అమ్మాయి అంటూ ఉంటే మరొక వీధిలో ఇంకొక అమ్మాయి అట అమ్ముతూ పోతుంటే వాళ్ళు తెలుసు కనుక ప్రతిరోజు అమ్ముతుంది కనుక ఏ అమ్మాయి రా అని పిలిచి కాస్త పాలు పోయి అన్నారట. అట్లా దించి పాలల్లో చూస్తే స్వామి అంటాడట, నన్ను అమ్మేస్తావా, నన్ను అమ్మేస్తావా, అందుక మీ మధ్యలో నేను ఉండేది, నన్ను అమ్మేస్తావండి. వెంటనే అమ్మాయి తల మీద పెట్టు, నేను అమ్మనమ్మ ఎవరి దగ్గర కొనుక్కో అంటే వాళ్ళ జీవితాలు ఏ విధంగా పోతూ ఉన్నాయి, ఎలా పరిణామం చెందుతూ ఉన్నాయి, భక్తులు అంచెలంచెలుగా ఎట్లా ముందుకెళ్ళిపోతున్నారు. ప్రపంచమే విస్మృత ప్రాయ, ఇదం జగత్ విస్మృత ప్రాయ, ప్రపంచమే వాళ్ళకి స్మృతిలో నిలవనేటువంటి పరిస్థితుల్లో గోపికలు తయారవుతూ ఉన్నారు. సాయంత్రం అయిన తరువాత ఆలమందల్ని తీసుకొని అరణ్యం నుంచి స్వామి వస్తూ ఉండారట, గోపికలు చూస్తూ ఉండారట, ఇంకా రాలేదే రాలేదే రాలేదే. ఆ గోవుల మధ్య అక్కడక్కడ కనపడతా ఉండాడట, ఏది అంటే అంత హైట్ ఉన్నాడని అర్థం,
5 or 6 years. కేవలం గోవుల మధ్య ఆ నెమలిపించం మాత్రం కనపడుతూ ఉందట. ఇప్పుడు అనుకుంటారు అక్కడున్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి, కన్నయ్య కన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంత అర్జెంట్? అర్జెంటే ఎందుకని? మాకు ఒక అన్యాయం జరిగిపోయింది, ఆ అన్యాయం నీకు చెప్పాలని. స్వామి అడిగారంటే ఏం జరిగింది మీకు అన్యాయం? గోకులంలో ఏం జరిగింది? ఎవరు మిమ్మల్ని బాధించినటువంటి వాళ్ళు? ఏ విధమైన అన్యాయం జరిగింది? ఎవరి వల్ల? ఈ సృష్టిని చేశాడే బ్రహ్మదేవుడు, ఆయన వల్ల. ఆయన తెలుసా మీకు గోపికల్లారా? ఆయన వల్ల మీకు జరిగిందా? ఏం జరిగింది చెప్పండి. చూడండి, ఆయన సృష్టిలో నిరర్థకమైనవి చాలా ఉన్నాయి. ఆశ్చర్యపోయేట కారణం ఏంటంటే, పరమేశ్వరుని సృష్టిలో నిరర్థకాలు అనేటువంటివి లేనేలేవు. ఏది ఎక్కడుండాలి అక్కడ ఉంది. ప్రయోజనం లేనటువంటి దాన్ని భగవంతుడు సృష్టించడు. యో యత్ కర్త సతజ్ఞ న్యాయశాస్త్రం. ఎవడైతే ఈ సృష్టికి కర్తగా ఉండాడో అతడికి ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది. విశ్వస్య కర్త విశ్వజ్ఞ, సర్వస్య కర్త సర్వజ్ఞ. అనవసరమైనటువంటి అప్రయోజకమైనటువంటి విషయాల్ని ప్రపంచంలో భగవంతుడు సృష్టించే ప్రశ్నే లేదు. ఒకవేళ ఏదైనా మనకు గనక అప్రయోజకంగా కనపడితే, ప్రయోజనం లేనిదిగా కనపడితే, ఆ ఫీల్డ్లో ఇంకా రీసెర్చ్ జరగాలని అర్థం. అంతే తప్ప అర్ధరహితమైనటువంటి దాన్ని ఏది పరమేశ్వరుడు సృష్టించడు. సర్వజ్ఞుడు కదా, సర్వజ్ఞుడైనటువంటి వాడు ఎందుకు సృష్టిస్తాడు? వీళ్ళకి ఏం కనిపించిందని చెప్పండి. ఏమిటి నిరర్థకమైంది ప్రపంచంలోని? కంటి మీద రెప్పలు, కంటి మీద రెప్పలు. భగవాన్ చూడడానికి కళ్ళు ఇచ్చాడు కదా కన్నయ్య, మరి బ్రహ్మదేవుడు చూడడానికి కళ్ళు ఇచ్చాడు, ఆ కళ్ళ మీద రెప్పలు ఎందుకు పెట్టాడు? చెవులు మీద పెట్టాడా? చెవుల మీద ఏమి రెప్పలు, రెప్పలు లేవు కదా, ఫ్రీగా ఉండవు కదా. కళ్ళు కూడా అట్లాగే ఉండొచ్చు కదా, వీటి మీద ఎందుకు ఈ రెప్పలు పడడు? స్వామి అన్నాడట, పిచ్చోళ్ళారా, దుమ్మంతా పడుతుంది కదా, లేకపోతే మధ్య మధ్యలో అట్లా అంటూ ఉంటేనే కదా, అలాగే ఉంటే ఎట్లా? కళ్ళకు కూడా స్ట్రెయిన్ కదా, రెటీనా దెబ్బతిందా? దేర్ఫోర్ ఇది ఒక మాట చెప్తున్నాను, మీకేం కనిపించింది అట్లా ఉండడం వల్ల మీకేమి నష్టము అని అంటే, అప్పుడు చెప్తారట, ఉదయం అనగా నువ్వు వెళ్ళావు, సాయంత్రానికి తిరిగి వస్తున్నావు, నీకోసం ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నావు. తీరా నువ్వు కనపడేటప్పటికీ మధ్య మధ్యలో త్రుటి కాలం, ఒక క్షణకాలం ఈ రెప్పలు పడుతూ ఉంటే, ఆ రెప్పలు పడిన కాలంలో నిన్ను చూడడం మిస్ అయిపోతూ ఉంది. ఈ కంటి మీద రెప్పలు కనుక లేకపోతే తదీవ అవలోకయ్యతి, అలాగే చూసేటువంటి వాళ్ళు. అవకాశం లేకుండా పోయింది, ఇది బ్రహ్మదేవుడు చేసింది. అంటే క్షణకాలం కూడా భగవంతుని విడిచిపెట్టి జీవించలేనటువంటి పరిస్థితి గోపికలకి ఏర్పడిపోయింది. కారణం ఏంటో తెలుసా? అనిత్యమైనటువంటి ప్రపంచానికి నమ్ముకొని లాభం లేదు. కాలే ప్రతిక్షమాణి క్షణార్థమపి వ్యర్థం ననేయం. కాబట్టి ఏ రోజైనా సరే ఈ దేహం పోవచ్చు, ఎవరిదైనా పోవచ్చు. వయోవృద్ధులనేటువంటి తేడా లేదు, బాలవృద్ధులనేటువంటి తేడా లేదు, స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేదు, పండిత పాములు అనేటువంటి వ్యత్యాసం లేదు. ఎవరు ఎప్పుడు ఎలాగైనా రాలిపోవచ్చు. అందరి జీవితాలు ప్రమాదాల్లోనే ఉన్నాయి. ఒక్క క్షణార్థమపి, క్షణం కాదు అరక్షణం కూడాను వ్యర్థం ననేయం, మనం దాన్ని వృధా చేసుకోవడానికి అవకాశం లేదు అని ప్రతి క్షణాన్ని భగవంతుని మీద లగ్నం చేస్తూ జీవిస్తున్నటువంటి స్థాయికి గోపికలు ఎదిగారు గనక, భక్తి అస్తి ఏవం ఏవం యథా వ్రజ గోపికాన. కాబట్టి భక్తి అంటే నారద మహర్షి యొక్క ఉద్దేశంలో గోపికలు ఏ విధంగా అయితే భగవంతుని విషయంలో భక్తి చేశారో అదే నిజమైనటువంటి భక్తి, అదే పరాకాష్ఠ భక్తిలో అనేటువంటి నిర్వచనం నారదుడు కూడా. ఇట్లా నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒకవైపు అభియోగాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మ మా ఇంట్లో ఇది జరిగింది, మా ఇంట్లో వెన్న పోయింది, మా ఇంట్లో నిన్న చూచాం కదా, నవ్వి నవ్వి అయిపోయింది. ఇప్పుడు చివరికి వాళ్ళు వచ్చాట చెబుతూ ఉంటే, ఒకరోజు అంటే నెక్స్ట్ లీలకు వెళ్ళడానికి చోరలేలు ఇంకా ఆపుతున్నాను, నిన్నటి సరిపోయింది అనుకుంటున్నాను. యశోద అడిగింది, ఏమ్మాయి? ఎందుకంటే వాళ్ళేమో వచ్చి అభియోగాలు చెప్తారు, ఈయనని అడిగితేనేమో ఏం చెప్పాడో మీకు తెలుసు. అమ్మా మన ఇంట్లో కావలసినంత పాలుండగా, వెన్నుండగా, పెరుగుండగా, నెయ్యి ఉండగా. ఏ ఛా, వాళ్ళ పెరుగు పెరుగా, నెయ్యి నెయ్యా, పాలు పాలా, అవి తాగుతానేంటి నేను? మన ఇంట్లో రుచి చూసిన తర్వాత మళ్ళీ అక్కడ పోయి తాగాల్సినటువంటి పరిస్థితి నాకేం పట్టింది? మనకేం తక్కువైంది కనుక మరి ఎందుకు చెప్తున్నారయ్యా నీ మీద వాళ్ళు? లేదమ్మా, నీకు నా మీద ప్రేమ గనక అలా చెబితే ప్రేమ విరిగిపోతుందని వాళ్ళు చేస్తున్నారు. ఆ మాట అనేటప్పటికి ఏమైనది, నాయన ఎవరేమి చెప్పినా సరే ఇక మీద మాత్రం నేను నమ్మే ప్రశ్న లేదు, ఇంకేం చేయాలి చెప్పండి.
కనుక అక్కడేమో చేస్తూ ఉన్నాడు, ఇక్కడేమో తల్లిని నమ్మిస్తున్నాడు, ఏం చేయాలన్నా అర్థం కాలేదు. ఒక దశలో అందరూ వచ్చి, అమ్మా ఈయన వయసు ఎంత, అంతకుముందు మనం కలిసి ఉన్నాం కదా మన గోకులంలో, ఏ రోజన్నా మన మధ్యలో పేచీలు ఉన్నాయా, ఏ రోజన్నా మేము అబద్ధాలు చెప్పామా, మా విషయం నీకు తెలియదా, నా విషయం వదిలే, అది ఆండాళముదుడు, ఆండాళమ్మ విషయం వదిలే, నా చరమ ఈమె ఎట్లాంటిదో ఆమె ఎట్లాంటిదో మీకు తెలుసు కదా, ఈమె సీత కదా, ఆమె దమయంతి కదా, ఆమె సావిత్రి కదా, మీకు తెలుసు కదా, ఆ వాళ్ళు కూడా అబద్ధాలు చెప్తారా, అందరూ చెప్తున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని అన్నప్పుడు, ఈవిడన్నది ఇదిగో అమ్మాయి అందరు అభియోగాలు మోపడం కాదు, ఇంతమంది చెప్తున్నారు కదా, అంత చిన్న పిల్లవాడిని పట్టి తీసుకొని రాలేరు మీరు, మా ఇంట్లో దొంగలించాడు, మా ఇంట్లో దొంగలించాడు అనకపోతే ఎవరో ఒకరు పట్టండి అమ్మాయి, అతను కాదంటున్నాడు మీరు అవునంటున్నాడు, నేను ఎట్లా నమ్మేది, పట్టి తీసుకురండి. అందులో ఒక అమ్మాయి అన్నది, ఆహా అంటే నీ ఉద్దేశం ఏమిటమ్మా యశోదమ్మ, మేము పట్టలేమనే కదా, చూడు వాళ్ళ విషయం ఏమో కానీ నా విషయం నీకు తెలియదు. ఈవిడ ఒకటి పట్టి తీసుకొస్తాను చూడు అన్నది, పోవే తీసుకురాబో చూద్దామని. పక్కన వేరే వాళ్ళు అట్లా అంటుండారు, నువ్వెందుకే లేనిపోని పోవాలి, అతను మనం పట్టగలమా, ఇంతకాలం ప్రయత్నం చేయలేదా మనం, మన ట్రయల్స్ అన్ని ఫెయిల్ అయినాయి కదా, మళ్ళీ పడతానంటే ఏంటని, నా మీ విషయం వేరు నేను చూడు పడతానని వెళ్ళింది. వాళ్ళు అనుకున్నారు దానికి ఏది పిచ్చి పట్టింది, ఇప్పటి వరకు అందరం ప్రయత్నం చేసి పట్టలేదు, ఇదేం పట్టబోద్దే అని. కానీ ఆవిడ శపథం చేసి పట్టింది, నేను గనక పట్టి తీసుకొని రాకపోతే మళ్ళీ నీకు కనిపించని యశోదా పోతున్నానని పో వెళ్ళిపోయి. ఆవిడ పోయి అక్కడ చేరింది, ఇంట్లో చేరి తలుపేసుకొని ఏడుస్తూ ఉంది, అంతమందిలో శపథం చేసి వచ్చాను కదా ప్రతిజ్ఞ, ఇతన్ని పట్టడం నా వల్ల అవుద్దే, డిపాజిట్ పోద్దేమో, ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని ఆయన బొమ్మ పెట్టుకొని పూజించుకుంటా, కన్నయ్య పొరపాటున బుద్ధి లేక అన్నాను, నువ్వు దొరకకపోతే నా పరిస్థితి లాభం లేదని ఏడుస్తుంది. అది అక్కడ జరుగుతూ ఉంది, ఇక్కడ యశోద ఆలోచిస్తూ ఉంది. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, మరి ఇంతమంది నా బిడ్డని, అందులో నా బిడ్డని ప్రేమిస్తున్నారు వాళ్ళు, ఈయన మీద ఎనలేనటువంటి ప్రేమ ఉంది, అంత ప్రేమ పెట్టుకున్న వాళ్ళు అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది, చెప్తున్నారు కదా పైగా ఇక్కడ అసోసియేషన్ కూడా పెట్టాడమ్మా, యూనియన్ బీజేసీపీఎస్ రన్ అవుతూ ఉంది, నీ కుమారుడే అధ్యక్షుడు బాలగోపాల చౌర్య ప్రచారక సంఘానికి, ఇది నడుస్తూ ఉంది, ఇది అన్యాయం అయిపోతూ ఉంది గోకులం అంతా కూడా అని వాళ్ళు ఒకవైపు చెప్తున్నారు. నిజంగా జరగకపోతే ఎందుకు చెప్తారు, ఈవిడ ఒక ఆలోచనలో పడదు ఇంట్రాస్పెక్షన్ కొద్దిగా, ఎందుకైనా మంచిదని పిలిచి స్నానం చేయించి భోజనం పెట్టి అంతా అయిన తర్వాత దగ్గర కూర్చొని కొద్ది వెన్న కూడా తినిపించి, కన్నయ్య ఒక మాట మాట్లాడతానండి రా, వచ్చాడు దగ్గరికి, వాళ్ళ కూర్చున్నాడు, ఏమ్మా ఏమి నాయనా, నేను అమ్మను కదా, అవును నువ్వేమనుకోకుండా నిజం చెప్తా, ఒక్క మాట అడుగుతాను చెప్తానమ్మా, నీకు అబద్ధం చెప్తాను నేనా, నువ్వు అడుగు, నువ్వు నిజం చెప్పాలి మరి, నేను చెప్తామ్మా, నీకెందుకు చెప్పను అడుగు. నాయన వాళ్ళ ఇళ్ళల్లో ఈ పెరుగు పాలు వెన్న దొంగలించింది, నిజమే కదా, నేను ఎవరితో చెప్పను, నాంతో కూడా చెప్పను, ఒకసారి చెప్పు నిజమేనా. ఒకటే ఒకరోజు ఓన్లీ వన్ డే, ఎప్పుడైతే అట్లా కళ్ళు ఎగరేసాడో ఆవిడన్నది, పోనీ అబ్బాయి ఇంతకాలానికి నిజం ఒప్పుకున్నాడు పాప, వాళ్ళు చెప్పింది కరెక్టేను, నాయన మనకింత ఉంది కదా, నీ ఏం కావాలో ఎంత కావాలో మనమేం అమ్మేది ఏం లేదు కదా, నీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి, నువ్వు ఆ కోతులు కూడా పెడతావు కదా, వాటిని కూడా తీసుకొచ్చి, ఎంతైనా సరే అంతా మీరే వాడుకోండి, ఒకవేళ ఇది కనుక సరిపోకపోతే మీ నాన్నకి చెప్పి మళ్ళీ గోవులు తెప్పిస్తాం, మనకు కావాల్సిన గోవులు ఉన్నాయి మళ్ళీ తెప్పిస్తాను, ఎంతైనా వెన్న పెడతాను నాయన, ఇక మీదట మాత్రం అక్కడ తినకే అన్నదట యశోదమ్మ. అప్పుడు స్వామి ఇట్లా అట్లా చూచి, నీకో మాట చెప్తానే, చెప్పు నాయన. ఏంటని, మన ఇంట్లో అది మనకు ఉండనే లేవే, నేను అక్కడ తినేస్తాను అన్నది. వారే నాయన, ఇది చాలా పెద్ద వ్యవహారం, ఇది ఇది చిన్నది కాదు, ఇది ఇంత ఇంత డిప్లొమసీ తట్టుకోవడం ఇష్టం లేదని ఆవిడకి అర్థం కాల, ఏంటి మన ఇంట్లోది మనకు ఉండని లేవే, వాళ్ళ ఇంట్లో తినేస్తానులే, మీ రూకు మనది ఎందుకు వేస్ట్ కావాలా, వాళ్ళ ఇల్లు ఉన్నాయి కదా, నేను చూసుకుంటాను, నేను దొరకను కదా. అప్పుడు అనుకున్నదట, నో దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్, దేర్ ఈజ్ సంథింగ్, ఇది కాదు వాస్తవం, ఇది వాస్తవం కానీ కాదు,
ఈ భావన మరొక లీలకు దారితీస్తుంది. అదే దామోదర లీల, ఉలూకల బంధనం. చోరలీల ఆగిపోతూ ఉంది ఇక్కడికి. అంటే ఎంతో ఉంది చెప్పాలంటే నాకు టైం లేదు కనుక వెళ్తున్నాను. ఇది ఉలూకల బంధనానికి దారితీస్తుంది, అద్భుతమైనటువంటి లీల, దామోదర లీల అంటారు దాన్ని. సరే నేను పండబెట్టి ఆలోచిస్తూ ఉంది, పడుకున్నాడు ఊయల్లో, నిద్రపోతున్నాడు, నటిస్తున్నాడు నిద్రపోయినట్టుగా, ఈవిడ ఆలోచిస్తూ ఉంది. ఈ ఈ మాటకు అర్థమేంటి? వాళ్ళ ఇంట్లో తింటానులే మనది ఎందుకు అని అంటే అంత లుబ్ధులమా మనమేమన్నా, మనకేం తక్కువైందని. సో ఇతని ఉద్దేశం వేరే, ఇతని ఉద్దేశం వేరే, ఏదో ఉంది దీని వెనక అని ధ్యానపూరితంగా కూర్చుందంట భగవంతుని ధ్యానిస్తూ. అసలు ఎందుకని ఇక్కడ తినడం లేదు అక్కడ తింటున్నాడు. ఒక దశలో ఆమెకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో తెలుసా? నన్ను నిజమే, మా ఇంట్లో తినడు, గోపికల ఇళ్లలోనే తింటాడు. కారణం ఆయన మీద గోపికలకు ఉన్నంత ప్రేమ నాకు లేదు. దట్ ఈస్ ద పాయింట్. నాకు లేదు. వాళ్ళని మించిన ప్రేమ గనక నేను గనక డెవలప్ చేసుకుంటే మా ఇంట్లో తింటాడు. అందుకని ఆ గోపికల యొక్క వెన్న రుచిగా ఉందే కానీ, వాళ్ళింట్లో వెన్న రుచిగా ఉందే కానీ మా ఇంట్లో వెన్న రుచిగా లేదు. కారణం అంత భక్తి నాకు లేకుండా ఉండడమే. కనుక ఇప్పటి నుంచి నేను భక్తితో చేస్తాను. కారణం ఏంటో తెలుసా? మా ఇంట్లో పాలు తీసేవాళ్ళు పరిచారకులు, మా ఇంట్లో వెన్న తీసేవాళ్ళు పనివాళ్ళు, కానీ గోపికలు ఆ పని వాళ్ళకి ఇవ్వరు. ఇది కృష్ణయ్య తినాలి కనుక మేమే తీస్తాము, గోవింద మాధవ దామోదర్ అంటూ తీస్తాం. కనుక వాళ్ళ వెన్నలో ప్రేమ కలిసింది, వాళ్ళ వెన్నలో భక్తి కలిసింది, నాది కేవలం వెన్నే. అందువల్ల కృష్ణుడు తినడం లేదు అయి ఉంటుంది ఇది. ఇంతకన్నా ఆవిడకి ఏమి హేతు కనిపించలేదు. అందువల్ల ఇప్పటి నుంచి నేను కూడా భక్తితో కనుక తీస్తే, వెన్న తీసి పెడితే కన్నయ్య తింటాడు అని అభిప్రాయపడి అది రేపటి నుంచే ప్రారంభం చేస్తాము అని అనుకొని ఉదయం 3 గంటలకే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ఆ పెరుగు కుండను అక్కడ పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి ఆ కుండకి, ఎందుకని నీ నుంచి వచ్చేటువంటి వెన్న నా తండ్రి తినాలి కనుక నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు, నేను తీసిన వెన్న తినేటట్టుగా. చూడండి, భక్తి కదిలేటప్పటికి అన్నీ మారిపోతాయి, ఆచారాలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, జీవన విధానమే మారిపోద్ది అని ప్రార్థన చేసి అంత అయిన తర్వాత అట్లా కూర్చొని ఉందట. ఇంకా ఉదయం తెల్లవారింది, పెట్టుకున్నది, నేను ఇంకా లేవలేదు. అలా పెట్టుకొని స్వామిని మనసులో పెట్టుకొని భగవంతుడిని ధ్యానిస్తూ ఇప్పుడు తీస్తూ ఉందట, కృష్ణ 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 కృష్ణ. స్వామి చూచాట, ఏంటి అసలు మా అమ్మ ఎప్పుడూ లేదే, ఇంత తెల్లవారి లేచి బ్రహ్మముహూర్తంలో ఇలా చేస్తూ ఉంది ఏంటి? ఓహో, నిన్న అన్నది కదా మన ఇంట్లో తినాలని, అందుకేమన్నా చేస్తుందే చూద్దాం. ద్వితీయ విఘ్నం ఒకటి ఉంది కదా, ఈరోజే చేస్తుందో లేక రేపు కూడా చేస్తుందేమో చూద్దాం అని అనుకొని ఆ రోజు తినలేదట. ఈ లోపల ఎవరో వచ్చి చెప్పారు ఉదయం 10 గంటలకి, అమ్మా యశోదమ్మ ఏం జరిగిందని అరెస్ట్ అయిపోయాడు. ఎక్కడా పట్టేసింది అమ్మాయి? ఎవరు నిన్న శపథం చేసిపోయింది, అమ్మాయి పట్టేసింది, దొరికేశాడు, ఇప్పుడు అమ్మాయి చేతిలో ఉండాడు, తీసుకొని వస్తూ ఉండాలని. అరే రే రే రే, ఏంటిది ఇట్లా అయిపోతుంది రోజు రోజుకి అని. అమ్మాయి పట్టేసింది, ఎందుకని ఏడుస్తూ ఉంది కదా, ఎప్పుడైతే ఏడుస్తూ ఉందో ఆయన కోసం దొరికిపోయాడు అక్కడ పోయి. అమ్మాయి పట్టుకుంది, పట్టుకొని అందరిని పిలిచింది, రండి, చెప్పింది కదా యశోద పట్టలేరని, ఇదిగో చేతికే ఉంది చూడండి వెన్న, ఆ చేయినే పట్టుకొని ఉన్నా, రండి అని పట్టుకోండి, కుడి చేయి పట్టుకోండి. అందరు వచ్చారు, అరే రే రే రే, ఈ పిల్ల అనుకున్నంత చేసిందే 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 పట్టేసిందే, పోనీలే మనం పట్టలేకపోయాం పట్టింది అని కొందరు, అయినా కన్నయ్యను పెట్టుకుంది వాళ్ళ అమ్మ కొడుతుందేమో అని కొందరు రకరకాలైన ఆలోచనలతో కదిలారు. ఎమ్మాయి అనేది రండి అని అందరు కలిసి, చాలామంది స్త్రీలు ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా. ఈ అమ్మాయి మాత్రం పట్టుకోనుంది స్వామిని, చిన్నవాడు పట్టుకోనుంది, రండి ఇప్పుడు తేల్చేస్తాం యశోదమ్మకి, అదిగో పోతున్నాం కొత్తపేటకి, రండి మీరు పాతపేటలో. అందరు తయారయ్యారు, పోతూ ఉండరు. ఈ లోపల సంఘానికి తెలిసిపోయింది విషయం. వెంటనే వాళ్ళ ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేశాడు సెక్రటరీ, ఎందుకంటే ప్రెసిడెంట్ దొరికిపోయాడు కనుక.
సెక్రటరీ కాల్ ఫర్ చేశాడు, రమ్మన్నాడు అందరినీ. మన నాయకుడు పట్టుబడిపోయాడు. నాయకుడు పట్టుబడిపోయిన తర్వాత ఉద్యమం బలహీనం అయిపోతుంది. కాబట్టి బీజీసీపీఎస్ ఉద్యమం విపరీతంగా ఉధృతంగా విస్తృతం కావాలంటే నాయకుడు దొరికిపోతే రావడం లేదు, రండి అని చెప్పేసి వీళ్ళు అటు తీసుకొని వస్తున్నారు. మధ్యలో ఈ పిల్లలంతా వచ్చి ఎదురుపడి జుట్టు అందరు జుట్టులు ఎగరేస్తా, బీజేసీపీఎస్ జిందాబాద్, నాయకుడిని వదిలిపెట్టాలి. ఆవిడ వదిలేదు లేదు ఏమి లేదు, వాళ్ళ అమ్మ దగ్గర పోయి చూపించి తర్వాత విషయం తర్వాత మాట్లాడతామని వీళ్ళు కూడా అరుస్తూ పోతున్నారట. చోరత్వం వర్ధెళ్ళాలి, నాయకుడిని విడిచిపెట్టాలి, చోరత్వం వర్ధెళ్ళాలి, నాయకుడిని విడిచి పోండ్రా మీరు ఏమన్నా అరుచుకోండి. మధ్యలో సగం దారికి వచ్చిన తర్వాత అమ్మాయిలా పట్టుకునే ఉంది. అప్పుడు అనుకుంటుందట ఇంకేముంది, వస్తున్నాం, ఇప్పటి వరకు గోకులంలో ఎవరూ పట్టలేదు, నేనే పట్టాను, ఇక రేపు పేపర్లో హెడ్లైన్స్ నాదే, టీవీలంతా నేనే, అంతా నన్ను గురించే మారు మ్రోగద్ది. మళ్ళీ అహంకారం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఎవరు పట్టలేదు, నేను పట్టేశాను, నేను పట్టేశాను, ఇప్పుడు చూడు అందరూ నన్ను గురించి గొప్పగా చెప్పుకుంటారు అని అనుకుని ఒక అహంకారంతో విర్రవీగుతుందట. వెంటనే స్వామి తెలుసుకున్నాడు, ఓ చెప్పిచ్చిదానా, అక్కడేమో ఏడిస్తుంది, అది ఏడ్చావు కదని దొరికితే మళ్ళీ నీకు ఆమె ఎక్కింది, ఎక్కడే మీ కర్మ, మీరు మిమ్మల్ని ఎట్లా ఉద్ధరించాలి అని అనుకుంటూ నాలుగు అడుగులు వీళ్ళు అరుస్తున్నారట. మధ్యలో చోరత్వం వర్ధిల్లాలి, బీజేసీపీ జిందాబాద్, నాయకుడిని విడుదల చేయాలి, ధర్నా, మళ్ళీ పోలీసులు రావడం, అరెస్ట్ చేసుకుంటూ పోవడం, తీసుకెళ్ళడం, సెలైన్ ఎక్కించడం అని ఈలోగా అమ్మాయి పట్టుకొని ఉంది కదా. స్వామి అంటాడట, ఇట్లా అన్నాడట అమ్మాయిని, ఏది అమ్మాయి చేయను, ఏంటిది, ఏం లేదు, చిన్నవాణ్ణి కదా నువ్వు ఇంతసేపు పట్టుకొని ఉంటే నాకు ఇట్లా నా చెయ్యి ఎంత నొప్పిగా ఉంది, ఈ చెయ్యి పట్టుకో అన్నాడు. పోన్లేని ఆ చెయ్యి పట్టుకో. తీరా ఇక్కడికి వచ్చింది యశోద, కమాన్ రా బయట రా, ఇప్పుడు తేలిపోతుంది విషయం ఏంటో. నేను జనం ఎక్కడ చూసినా యశోద పరిగెత్తుకుంటూ వచ్చిందట. ఏం జరిగిందని ఏం జరిగిందా, ఇదిగో ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు, పట్టలేనన్నావు కదా, ఇదిగో పట్టుకొని వచ్చాను, ఏం చెప్తావు చెప్పు, ఇప్పుడు నీ కొడుకు ఏమి తప్పు చేయలేదన్నావు, చూడు చేతికుందో లేదో విన్నా, నువ్వే చూడు అంటుందట. యశోద అనుకుంటుందట, ఏంటబ్బా నేను ఇంతకుముందే కదా లోపల మాట్లాడాను, పడుకుంటానమ్మా అన్నాడు కదా, పాలు పెట్టించి పడుకోబెట్టాను కదా, వెన్న కూడా కొద్ది బెట్టమంటే పెట్టాను కదా, తిని మరీ పడుకున్నాడు కదా, ఏమ్మా అయ్యింది అసలు, ఆ వైపే దొరకకుండా లోపలికి వెళ్ళిందట. లోపలికి వెళ్ళి చూస్తే పడుకొని నిద్రపోతాడు, చిన్న విసలు కూడా, ఒక చిన్న గురక, అప్పుడు హాయిగా నిద్రపోతా ఉన్నాడు, దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అని వచ్చి, ఏంటో నువ్వు మాట్లాడేది, లోపలున్నాడా, ఇద్దుకో, ప్రెసిడెంట్ కాదు ఈ అమ్మాయి కొడుకే సెక్రటరీ, సెక్రటరీ ఉన్నాడు చేతిలో, ప్రెసిడెంట్ లేడు. అప్పుడు ఆవిడ ఏంటంటే, రే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, ఏంటి రాతానని, మా నాయకుడిని పట్టుకుంటే ఒప్పుకుంటాం, ఏంటి ఎట్లయినా విడుదల చేసుకొని పోతాం, అర్థమవుతుంది, అంటే ఎప్పుడైతే నా చేయి నొప్పిగా ఉంది రెండో చేయి తీసుకున్నాడు కదా, సరే నేను పట్టుకునేటప్పుడు ఇట్లని, అంటే వీడిని తగిలిచ్చాడు సెక్రటరీని, అమ్మాయి కొడుకే. ఈ అద్భుతమైనటువంటి లీలలు జరుగుతూ ఉన్నాయి. సెకండ్ డే ఆలోచించింది మళ్ళీ, రే ఇదేంటిది, పైగా వాళ్ళందరూ వచ్చి చెప్పారట తర్వాత మధ్యాహ్నం నుంచి, అమ్మా మేము కూడా చూసాము, మధ్య వరకు చూసాము, ఇదిగో ఈ గాడిదలో ఎదురొచ్చి అరిచేంత వరకు చూసాము, నీ పిల్లవాడే మనకన్నయ్యే ఆవిడ చేతిలో ఉన్నాడు, మేము ఆశ్చర్యపోయాము ఎట్లా పట్టుకుందని, ఈ మధ్యలో ఏం జరిగిందో మాకు తెలియదమ్మా, మేము ముందుకు నడుస్తూనే ఉన్నాము, ఇక్కడికి వచ్చి చూస్తే ఆ అమ్మాయి కొడుకున్నాడు చేతిలో, కన్నయ్య లేడు, ఏమయ్యాడో తెలియదని ఎటు తెలుసుకోలేకపోతుంది. సరే రెండవ రోజు మళ్ళీ 3 గంటలకు లేచి, ఇది దామోదర లేదు, 3 గంటలకు లేచి పాలు కాచి అలా పెట్టుకొని ఆ తర్వాత పెరుగుకుండలు కూడా తెచ్చి దగ్గర పెట్టుకొని కృష్ణ కృష్ణ అని ఈసారి మాత్రం చాలా భక్తితో, ఎందుకంటే ఆ అమ్మాయికి దొరికాడు అని అంటే మళ్ళీ అడిగిందట, నేను ఏడ్చాను దొరికాడు, ఓహో ఏడిస్తే దొరుకుతాడా, ఆయన కోసం బాధపడితే దొరుకుతాడా, దుఃఖిస్తే దొరుకుతాడా, విలపిస్తే దొరుకుతాడా, కన్నయ్య వాళ్ళకు దొరికావు కదా, నాకు దొరకవా, నేను తీసిన వెన్న తినవా, ఇక్కడే ఉండి ఏం చేసుకున్నాను నేను, నీకు వెన్నబెట్టేటువంటి భాగ్యానికి నేను నోచుకోలేకపోతున్నాని అని దుఃఖపడుతూ కన్నీళ్లు గారుతూ ఉంటే అలా వెన్న తీస్తూ ఉంది. మెల్లగా లేచి ఉదయం
దగ్గరగా వచ్చి అమ్మ ఒడిలో కూర్చున్నాడు. ఎందుకో తెలుసా, ఫీల్ అవుతా ఉంది నాయన, వాళ్ళదే కాదు మనసు, నా మనసు కూడా అట్లాంటిది, వాళ్ళకే కాదు నీ మీద ప్రేమ, నాకు కూడా ఉంది. మల్లె కన్నా తెల్లనైనా మనసు నాకుందిరా, మల్లె కన్నా తెల్లనైనా మనసు నాకుందిరా, మనసు లేని స్వామి నా మనసు నేలరా, మల్లె కన్నా తెల్లనైనా మనసు నాకుందిరా, మనసు లేని స్వామి నా మనసు నేలరా, మల్లె కన్నా తెల్లనైనా మనసు నాకుందిరా. వెన్న పూస పెట్టి నిన్ను దాచుకుందునాలో, వెన్న పూస పెట్టి నిన్ను దాచుకుందునాలో, వట్టి బాస చేసి నన్ను వదిలిపోకురా, మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా, మనసు లేని స్వామి నా మనసు నేలరా, మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా. ఎవరు లేక మిగిలియున్నా నిన్నే నమ్ముకున్నా, ఎవరు లేక మిగిలియున్నా నిన్నే నమ్ముకున్నా, వమ్ము చేసి పోకురా బ్రతకలేను కన్నా, ఎవరు లేక మిగిలియున్నా నిన్నే నమ్ముకున్నా, ఎవరు లేక మిగిలియున్నా నిన్నే నమ్ముకున్నా, వమ్ము చేసి పోకురా బ్రతకలేను కన్నా, మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా, మనసు లేని స్వామి నా మనసు నేలరా, మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా. కృష్ణ 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 వెళ్ళజీస్తుంది. ఇప్పుడు అనుకున్నాడట, మా అమ్మ కూడా చాలా బాధపడిపోతా ఉంది నా కోసం, ఈరోజు ఇక్కడ తింటాను లేవన్న, ఎక్కడ హృదయం ద్రవిస్తే అక్కడ పరమేశ్వరుడు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద పద్మపురాణం. ఎక్కడైతే నేను ఎక్కడుంటాననుకుంటారు మీరు, నాహం వసామి వైకుంఠే, తెలియని వాళ్ళు అనుకుంటారు నేను వైకుంఠంలో ఉంటానని, యోగినాం హృదయనచ కాబట్టి యోగుల యొక్క హృదయాల్లో ఉన్నానని మరికొందరు అనుకుంటారు. ఈ రెండు వాస్తవం కాదు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, ఎక్కడైతే నా భక్తులు పవిత్రమైన హృదయంతో నన్ను గానం చేస్తూ ఉంటారో నేను అక్కడ ఉంటాను అని పద్మపురాణంలో చెబుతాడు. కనుక ఇప్పుడు అనుకుంటాడు, మా అమ్మ కూడాను ఈ విధమైన భక్తితో చేస్తూ ఉంది కనుక ఈరోజు మా అమ్మ తీసిన వెన్న తింటాను అని లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మొడిలో కూర్చున్నాడు. శ్రీధరస్వామి వ్యాఖ్యానం సంస్కృత వ్యాఖ్యానంలో అయితే అదే జీవబ్రహ్మైక్యం అన్నాడు అంతే, ఇంకా ఆ ఒడిలో కూర్చోడాన్ని భావద్వైతం. అలా కూర్చున్న తర్వాత ఆయన అలాగే పెట్టుకొని ఆనందంలో, ఇప్పుడు నేను తీసే వెన్న తినేవాడు నా ఒడిలోనే ఉన్నాడు, ఆనందంతో పాపం తీస్తూ ఉంది. మధ్యలో ఈయన ఆలోచన చేస్తాడు, ఇంతవరకు బాగానే ఉంది, ఇదంతా సద్భక్తి, ఇదంతా సద్భక్తి, రెండవది ఏంటి, సమర్పణ. అది రైట్, సద్భక్తి సమర్పణ భావం. సద్భక్తి అయితే ఉంది, గోపికలకి ఎంత ఉందో మా అమ్మకు కూడా అంత ఉంది, క్లియర్, వెరిఫికేషన్ అయిపోయింది. బట్ సమర్పణ విషయంలో మా అమ్మ ఎట్లా ఉంటుంది చూడాలి.
పరిస్థితులు అడ్డు తిరిగితే ప్రాణాలు వదిలేయడానికన్నా గోపికలు సిద్ధమైపోతారు నా విషయంలో. మా అమ్మ కూడా అంత ఉంటుందే, కొంచెం చూద్దామా అని అనుకొని ఇక్కడ కూర్చొని ఆమెమో వెన్నదీస్తూ ఉంది, ఈయన ఆమె ఒడిలోనే ఉన్నాడు. అప్పుడు అట్లా చూచి పొయ్యి మీద పాలు పెట్టుంది, కిందేమో మంట. ఇట్లా చూచి అగ్నిదేవుడిని అట్లా చూచాడట మంటని చూచి ఇట్లా అన్నాడు. ఆయన ఎప్పుడైతే ఈయన దృష్టి పడిందో అగ్నికి, పొంగిపోయి ఈరోజు కదా నా జన్మ ధన్యమైందని బుడబుడబుడబుడబుడబుడ ఎందుకని స్టార్ట్ అన్నాడట. విపరీతంగా అగ్ని ప్రజ్వలించేటప్పటికీ ఆ పాలు విపరీతం కాగి ఆ పైకి వస్తున్నాయట. ఇప్పుడు పొయ్యిలో పడతా ఉండేవి పాలు, ఇంత పెద్ద కుండ పొయ్యిలో పడిపోతూ ఉండే పాలని. అప్పుడు అమ్మ గడ్డం పడుకొని ఇట్లా ఊపుతూ ఇట్లా చూపాడు, ఏదో ఊపుతున్నాడు అనుకున్నది, నిన్న కూడా చూసాం కదా అట్లా ఊపుతున్నాడు అనుకున్నది, ఆ పొయ్యి ఎక్కడ ఉందో అక్కడ తిప్పాడు. ఎప్పుడైతే మంట ఎక్కువైపోయిందో పాలన్నీ పొంగి పొయ్యిలో పడిపోతున్నాయి కదూ, వెంటనే యశోదమ్మ దీన్ని వదిలేసి అని ఇట్లా పక్కన పెట్టేసి ఇవన్నీ సర్రని పోయి నీళ్లు తీసుకొని ఆ మంటని తగ్గించేసి అప్ప దాంట్లో కూడా పైన కూడా కొన్ని నీళ్ళు అట్లా కొట్టేసి అవి ఆగిపోయిన తర్వాత ఇది ఇప్పుడు అనుకుంటాడు కుదరదు. మనకు ఆవన్నే బెటర్, మనకు ఇంటి వంట పనికిరాదు, మనకు హోటలే అర్థమవుతుంది, మళ్ళీ అక్కడికి పోవడమే. ఏ చూడు పాలు కోసం పోయింది, అదే గోపికలు అయితే ప్రాణాలు పోయినా కూడా పోరు. మా అమ్మ పాలు కోసం నేను ఒళ్ళో కూర్చుంటే నన్ను తిప్పేసట్టు బాద్దే అని అక్కడ రాయి ఉంటే తీసుకొని తన మన తేడా లేదు, ఈక్వల్ సమదృష్టి కదా. ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు ఇంట్లో కూడాను, ఇంట్లో ఆ పైన దొంతరలు ఉన్నాయి, ఉట్టి మీద పెట్టి ఉన్నాయి కుండలన్నీ, ఒక రాయి తీసి కొట్టేటట్టు కొట్టేటప్పటికి కారిపోతున్నాయి. ఇప్పుడు ఈవిడికి అర్థమైంది, ఓహో ఇది తన వ్యవహారం అర్థమైపోయింది, ఇక లాభం లేదు అని కర్ర తీసుకొని తరిమింది. ఇది విషయం, ఇది దామోదర లీలకు దారితీస్తుంది. కానీ ఇక్కడ శ్రీధర స్వామి ఒక వ్యాఖ్యానం ఉంది, పాలు అసలు ఎందుకు పొంగే, ఈ ప్రతి విషయం మన పూతను చూసాం కదా ఎన్ని కోణాల్లో దాన్ని అర్థం చేసుకున్నాం మనం ఒక్కొక్కరు ఒక్కో రకంగా పూతన విషయంలో. అట్లాగే పాలు పొంగడంలో కూడాను ఎందుకు ఇలా పొంగింది ఏమిటి విషయం అని ఆలోచన చేసినప్పుడు అసలు ఈయన అనడము అగ్ని పొంగడం అదంతా పక్కన పెట్టి అసలు పాలల్లోనే చైతన్యం వచ్చిందని, అరే రే రే మేము లోపలున్నాము కన్నయ్య శబ్దం వినపడతా ఉంది మాట్లాడుతూ ఉన్నాడు ఆయన్ని తొందరగా చూడాలి కదని అవే లేచాయట పైకి, పైకి వచ్చి ఆయన్ని చూడటం కోసం అని ఒక వ్యాఖ్యానకర్త. మరొక వ్యాఖ్యానకర్త ఏమిటో తెలుసా, కర్మ కర్మ మనకు ఏం చేస్తాము, పరమేశ్వరుడు ఇంత దగ్గరలో ఉన్నప్పుడు కూడాను కింద మనకు మంట తప్పడం లేదు ప్రారంభం. చూసారా దగ్గరలో భగవంతుడు ఉంటే ఈ ప్రారంభం అంటే ఏంటి కింద అని అనుకొని ఈ జీవితాన్ని వదిలిపెట్టి ఆయన పాదాల దగ్గరే పడిపోవడం మంచిది అని అనుకొని పాలు వచ్చి పొయ్యిలో పడుతున్నాయి అని రకరకాలుగా. అదే సమయంలో కొందరు వ్యాఖ్యాతలు, ఈవిడ పోయింది కదా నీళ్లు చల్లేటప్పుడు ఏమని చల్లింది, అరే రే 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 ఏ ఇంట్లో అయినా అంతే చూడండి కావాలంటే, పాలు పొంగేటప్పుడు అరే రే 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 అంటే పోతున్నాయి అని శాస్త్రం చెప్తుంది. పాలు సమీకృత ఆహారం, క్షీరం జ్ఞానక్షీరం, అది జ్ఞానానికి సంకేతం కదా క్షీరం, అందువల్ల కదా క్షీరాబ్ది శయన. కాబట్టి జ్ఞానస్వరూపమైనటువంటి పాలు అగ్నిలో జ్ఞానాగ్నిలో పడుతున్నటువంటి సమయంలో గనక భగవన్నామం గనక చెబితే, అంటే అరే రే రే అని పోకుండా హరి 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 అని గనక వెళ్ళి గనక నీళ్లు గనక అందులో పోస్తే యజ్ఞం చేసిన వాడికి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తాం, శాస్త్రం చెప్తోంది, అది భాగవత ధర్మం. నాకు భయంగా ఉంది, ఇవన్నీ నెగటివ్ సజెషన్స్ అంటారు. ఇంకా మీ ఇష్టం చేయరులే, అట్లా చేస్తారా? ఓహో పాలు పొంగేటప్పుడు హరి 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 అని అంటే యజ్ఞం చేసిన పుణ్యం వస్తుంది కనుకని రేపటి నుంచి మీరు పాల ప్యాకెట్లు తేవడం వాళ్ళు తీసి హరీ జీతాలు సరిపోయింది అమ్మగారు చేయరండి నాకు నమ్మకం చేయాలి.
దానివల్ల పుణ్యం రాదు, పాపం వస్తుంది, నెగటివ్ సైడ్. ఎందుకో తెలుసా, కష్టపడి వాళ్ళు సంపాదించి తీసుకొస్తే అవి మీకు ఇస్తే హరి అని పోయిలో పోయకూడదు. వాటంతటవి పడేటప్పుడు మీరు హరి అనాలి. అర్థమవుతుంది, పాలు వాటంతటవి అగ్నిలో పడుతూ ఉన్నాయి కదా, క్షీరం పవిత్రమైనటువంటి అగ్నిలో పడుతూ ఉంది కనుక ఆ సమయంలో హరి అని అంటే మనకు పుణ్యం వస్తుంది. కానీ భర్తలు తీసుకొచ్చిన హరి అని తీసుకెళ్ళిన దాంట్లో పోస్తే పుణ్యం బదులు ఇంకేదో వస్తుంది, కాబట్టి అలా చేయకూడదు. కనుక ఇప్పుడు ఎట్లాగైనా పట్టుకోవాలి అని పరిగెత్తి 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 ఆమె అలిసిపోతా ఉంటే ఆమె బాధ చూడలేక ఒక చోట నిలబడ్డాడట. నిలబడితే ఆ గోకులంలో ఉండే గోపికలంతా వచ్చి ఏంటి అసలు వీళ్ళిద్దరు పరిగెత్తున్నారు ఎక్కడికని, మొత్తం తిరుగుతున్నారు, వీధంతా తిరుగుతున్నారు, సందులు గొందులు గల్లీలన్నీ తిరుగుతున్నారు వీళ్ళిద్దరు. ఆయన పరిగెత్తా ఉన్నాడు, ఈ మళ్ళా వద్ద ఆయన పట్టుకోవడానికి, పాపం ఏదో పరిగెత్తు ఉంది. ఒక దశలో అలిసిపోతా ఉంది, ఆయన అలిసిపోవడం లేదు, పరిగెత్తి పరిగెత్తి ఈ మలిసిపోద్ది. ఈమె నిలబడినప్పుడు అట్లా తిరిగి అట్లా చూస్తాడు, ఇంకా పరిగెత్తగలవా అన్నట్టుగా. ఇదంతా అందరూ చూసి దగ్గరకు వచ్చి ఏమిటమ్మా యశోదమ్మా ఏంటి అసలు విషయం ఏంటి, ఎందుకు ఇట్లా పరిగెత్తున్నావు, ఏమిటమ్మా మీకు చేసినట్టే మాకు కూడా చేశాడు, ఇంకా లాభం లేదు ఇతను పట్టుకోవాలి అందుకని వస్తున్నాం. పాపం ఇంకా ఒక దశలో కదలేనటువంటి పరిస్థితి వచ్చిందట. అప్పుడు వాళ్ళకి చెప్తుంది పోతనామాచ్యుడు ఆంధ్ర భాగవతం, అమ్మాయి వీరెవ్వరు యశోద పోతనామాచ్యుడు ఎంత సర్కాస్టిక్గా, వీరెవ్వరు శ్రీకృష్ణుడు గారా గారు అనే శబ్దం అక్కడ ఉంది భాగవతంలో, అంటే పోతన టైంలో గారు అనేటువంటి శబ్దం ఇక్కడ ఉంది. వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా అని అంటే సర్కాస్టిక్గా, ఆహా ఈయన శ్రీకృష్ణులు గారా అని పోయి వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా ఎన్నడును వెన్న కనరంట కదా. పాప ఆయన ఎక్కడ వెన్న దొంగలించలేదట కదా, ఇప్పుడు వీరేనా శ్రీకృష్ణులు గారా, వీరేనా శ్రీకృష్ణులు అంటే వీరు ఎప్పుడు ఎక్కడ వెన్న దొంగలించలేదటని యశోద చెప్తా ఉంది. చోరత్వం బించుకయును నేరరట, పాపం దొంగతనమే తెలియని వాడట, అందరు వింటున్నాడు తమాషగా. చోరత్వంబు ఇంచుకయును నేర్వరట దరిద్రి నిట్టి నియతలు గలరే. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూచారా ఇంత బుద్ధిమంతులను, ఎక్కడైనా ఇంత ధర్మంగా నడుచుకునేటువంటి వాళ్ళని? ఈయన ఎక్కడా అపహరించడట, వెన్న తినడట, పాపం చాలా వీరేనా కృష్ణుడంటే అని అంటూ వెళ్ళి పట్టుకుందట. పట్టుకుంది దొరికిపోయాడు, దొరికిపోయాడు. తజ్జనని లోగిటంగల తజ్జనని లోగిటంగల రజ్జు పరంపర పరంపరల గ్రమరం గ్రమరం సుతుగట్టం బొజ్జ తిరిగి రాదయ్యే, బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజన్ కట్టన్ వశమే. పోతనామాచ్యుడు ఆంధ్ర భాగవతం. అప్పుడు ఆమె దగ్గర ఇంట్లో ఎన్నైతే ఉన్నాయో తాళ్ళు, అన్నీ తాళ్ళు తీసుకొని వచ్చి ముందు సరిపోతుందిలే అని అంత తాడు తీసుకున్నదట. అది అలా చుట్టేటప్పటికీ కొంత సరిపోలేదు, ఇంకొక తాడు తిరిగి ముడేసింది, దాన్ని కట్టింది. మరి ఇంతకుముందు సరిపోయినప్పుడు రెండవ తాడు కడితే సరిపోవాలి కదా, మళ్ళీ తిప్పేటప్పటికి బొజ్జ చుట్టూ సరిపోలేదు, మూడో తాడు కట్టింది సరిపోలేదు, ఇంట్లో ఎన్ని తాళ్ళు ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి కట్టిందే సరిపోలేదు, మళ్ళీ తిప్పేటప్పటికి కొద్ది సరిపోదు. ఎంత సరిపోదు వ్యాస భగవాన్ నడిస్తాడు క్లో. తదపి ద్వ్యంగుళం న్యూనం యజ్ఞదాతత్వ బంధనం, ఆయన్ని కట్టడానికి రెండు అంగుళాలు సరిపోవడం లేదు. వ్యంగుళం ద్వ్యంగుళం తదపి ద్వ్యంగుళం న్యూనం యజ్ఞదాతత్వ బంధనం, పరమేశ్వరుని బొజ్జ చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని తాళ్ళు కట్టినా రెండు అంగుళాలు మాత్రం మధ్యలో ఖాళీగా ఉంటుందట. ఆ రెండు అంగుళాలను ఎట్లా ఫిల్ చేయాలని అర్థం కావడం లేదు, ఎక్స్టెండ్ చేయాలని అర్థం కావడం లేదు, మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు అన్నారట, యశోద కట్టవమ్మా ఎట్లయినా సరే, ఏం కట్టేదమ్మా మా ఇంట్లో తాళ్ళు లేవు, ఉండి మేము తెస్తామని వాళ్ళు పోయి తెచ్చారు. వాళ్ళ ఇంట్లో తాళ్ళు అన్నీ కడితే కూడాను ఆడికి వచ్చేటప్పటికి రెండు అంగుళాలు సరిపోదు. ఎన్ని తాళ్ళు అంటే గోకులంలో ఉన్న తాళ్ళు అనేది తెచ్చారు,
అందుకని బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జలములున్న బొజ్జన్ కట్టన్ వశమే. చతుర్దశ భువనాలు తన కుర్చీలో నింపుకున్న భగవంతుణ్ణి ఆయన దొరికిపోతే మన అదృష్టం, కానీ ఆయన్ని కట్టేయడం అనేటువంటిది సాధ్యమా? కాబట్టి ఎన్ని తెచ్చినా కూడాను తదపి ద్వ్యంగుళం న్యూనం యద్యదాతత్త బంధనం, ఒక రెండు అంగుళాలు మాత్రం సరిపోకుండా ఉందట. భగవంతుణ్ణి మనం అందరం బంధించవచ్చు, బంధించలేకపోవడానికి కారణం రెండే రెండు అంగుళాలు, ఒకటి అహంకారం, రెండు మమకారం, నేను నాది. ఇవి కనుక ఎగిరిపోతే దొరికిపోతాడు, అవి కనుక ఎగరకపోతే కట్టలేని బంధించడం కుదరదు. హృదయంలో బంధించలేం పరమేశ్వరుని, ఈ రెండే సరిపోకుండా ఉంటాయి. ఇంకప్పుడు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటే మనసులో అనుకుంటుందట, కొద్దిగా ఇన్సల్టింగ్గా ఉంది నాకు, అందరూ చూస్తూ ఉండరు కన్నా, ఇంకెట్లయితే నేనేం చేసేది, ఇంతకాలం పట్టుకోలేకపోయింది, ఇప్పుడు పట్టుకున్నది కానీ కట్టలేకపోతుంది అని మళ్ళీ రేపు పేపర్లో రాస్తారేమో, నువ్వు ఎట్లయినా దొరికిపోవాలని లోపల ఏడ్చేంత పని అవుతుందట. వెంటనే సరిపోయిందట, ఆమె ఎప్పుడైతే ఏడుస్తుందో సరిపోయింది, కట్టేసి ఒక రోలు, ఆ రోలుకు తీసుకెళ్ళి కట్టింది. చూడండి ఎట్లున్నాడు, చాలా బుద్ధిమంతులు, రోలు కట్టేసింది. ఇంతవరకు మేము తాళ్ళిస్తాం అవిస్తాము కట్టు అని చెప్పారు, కానీ ఎప్పుడైతే ఆయన కట్టేసిందో వీళ్ళంతా రివోల్ట్ అయిపోయారట. ఎవరు? గోపికలు. ఏమమ్మా యశోద, అంత చిన్న పిల్లవాడిని ఆ విధంగా అన్ని తాళ్లతో కడతావా నువ్వు? అందులో బొజ్జ చుట్టూ తిప్పావు, ఆ బొజ్జ లోపల ఎంత కష్టపడతా ఉందో, ఆ బొజ్జను కష్టపడడం నీకెట్లా, నీకేమి అర్హత ఉంది కనుక ఆ బొజ్జలో ఆయన తినిందంతా మాది కదా వీళ్ళు, కాబట్టి మా ఇళ్లలో తిన్నాడు వెన్న, నువ్వు కట్టేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, నువ్వెందుకు ఇట్లా బాధిస్తావు? అప్పుడు ఆవిడంద అప్పుడేమో అభియోగాలు మోపారు, ఇప్పుడేమో ఇటు తిరుగుతారా, పడే నా బిడ్డ నేనేమన్నా చేసుకుంటాను అని అంటే పాపం వాళ్ళు వెళుతూ బాధపడుతూ వాళ్ళు వెళ్ళారట. అంత దూరం పోయి చూస్తే చెప్పారు కదా రోజు మా అమ్మకి నమస్కారం పోండి, బోరుని ఏడుస్తూ వాళ్ళు వెళ్ళారట. ఈమె లోపలికి వచ్చేసింది, లోపలికి వచ్చి వంట చేస్తుంది, కానీ ఈవిడ దుఃఖం కూడా ఆగడం లేదు. ఎందుకో తెలుసా? అయ్యయ్యో, ఎప్పుడు ఒళ్ళో పెట్టుకొని ఉండేదాన్ని, రోటీకి కట్టేశాని వాళ్ళ మధ్యలో కట్టక తప్పలేదు, కట్టాను అని లోపల ఏడుస్తూ ఉందట. ఇక్కడ ఈవిడ ఏడుస్తుంది, అక్కడ వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. చూడండి తమాషా, ఎందుకనంటే అనవసరంగా మనం ఇన్ని అభియోగాలు మోపాము, ఎప్పుడు ఆయన మీద పోయి అలిగేషన్స్ అన్నీ చెప్పాము, అందువల్ల పాపం ఈ విధంగా కట్టేసింది వాళ్ళమ్మ, దీనికి అంతటికీ మనమే కారణమేమో, పాపం పొట్ట నొచ్చుకుంటా ఉందేమో, లోపల నొప్పిగా ఉందేమో, ఏం బాధపడతా ఉండడో కన్నయ్య అని ఏడుస్తున్నారు. అటు వాళ్ళు ఏడుస్తున్నారు, లోపల ఏం ఏడుస్తుంది, స్వామి మాత్రం ఏం లేదు. ఈ లోపల కోతులు వచ్చి, ఇది తమాషా, కోతులు అవి ఈయన దీన్ని కట్టేసి ఉన్నారు, అవి ఎదురుగా కూర్చొని ఇటంట ఇవన్నీ అంటే నిన్ను కట్టేశారు లేని. అప్పుడు ఎందుకనంటే స్వామి ఎప్పుడు వెన్న దొంగలించినా మొదటి పార్ట్నర్షిప్ వాటిదే. మర్కాన్ భోక్ష్యన్, వ్యాస భగవానుడు, మర్కాన్ భోక్ష్యన్ విభజతి సచేన్నాతి భాండం భిన్నతి. ఇదే వెన్న దొంగలించి కనుక కుండ తీసుకొని వస్తే ఆ వెన్న అందరికీ పంచుతూ వీటికి కూడా విభజించి పంచేవాడట. ఇది ఆయన భాగం, ఇది ఆమె భాగం, ఇదిగో వాడు కుర్రాడు భాగం, ఇది కోతుల భాగం, ఇది అవి అన్నీ తినేసి లాస్ట్లో ఈ ఏదైతే కుండ ఉందో ఆ కుండను పగలగొట్టుపోయేటువంటి కార్యక్రమం వాటిదట రోజు. తినేది తర్వాత ఎవరు పగలగొట్టాలంటే కోతులు పగలగొట్టేసి పోతాయి, వాటికి చాలా ఇష్టం ఇట్లాంటి పనులు, అవి చేసిపోతుండయట. ఈరోజు ఆడు కూర్చొని కట్టేశారులే, నిన్ను కట్టేశారులే, మేము దొరకలేదులే, నువ్వు తినవు మేము తినవులే, నిన్ను కట్టేశారులే, మమ్మల్ని కట్టలేదులే అనేటట్టుగా అవి అక్కడ చేరి ఇటు ఇటు అంటుండయట. స్వామి అన్నట్టు ఏం చేస్తాం, మీ రోజులు మంచి, మా రోజులు బాగాలేదు, వెన్న తినేది మీరు, దెబ్బలు తినేది నేను అన్నాడు. ఎప్పుడైతే అట్లా అన్నాడో ఏడుస్తూ ఉండయట అవి కూడా.
అయ్యయ్యో కన్నయ్యను కొట్టారా, కన్నయ్యను కట్టారా అని అవి ఏడుస్తూ ఉన్నాయట. ఏంటి అసలు ఈ ప్రేమ తెలుసా? ఎందుకు వాటికే ప్రత్యేకంగా పెడతాడు? కుక్కలున్నాయి, పిల్లులున్నాయి, అన్నిటి పెట్టచ్చు కదా, వాటికే ఎందుకు పెడతాడంటే నేను ఎప్పుడు రుణగ్రస్తుండిగా ఉండను, నా విషయంలో ఎవరు భక్తి చేసినా రుణగ్రస్తుండిగా ఉండను. పూర్వం సీతాన్వేషణ కార్యక్రమంలో వీళ్ళు చేసిన మేలు నేను మర్చిపోలేను, అందుకని అప్పుడు నాకు మేలు చేశారు కనుక, వాళ్ళకి అక్కడ సహకరించే అవకాశం లేకుండా వచ్చింది, నేను అయోధ్యకు వచ్చేసాను కనుక అప్పుడు చెప్పాను వాళ్ళకి, తర్వాత అవతారంలో మీతో కలిసి ఆడుకుంటానులే, అప్పుడు మీకు వెన్న పెడతానని అన్నాను, అందుకని పెడుతూ ఉన్నాను. ఇప్పుడు ఎప్పుడైతే అవి ఏడ్చాయో లేచి నిలబడ్డాడట. అది ఆ సీన్, అంతవరకు కూర్చొని ఉన్నవాడు లేచి నిలబడ్డాడు ఇట్లా. అక్కడ చూస్తేనేమో గోపికలు ఏడుస్తున్నారు, ఇక్కడ చూస్తేనేమో తల్లి ఏడుస్తూ ఉంది, ఎదురుగానేమో కోతులు ఏడుస్తున్నాయి. ఈ దుఃఖాన్ని చూడలేక నేనైతే ఎంతైనా బాధపడగలను, కానీ వీళ్ళు బాధపడుతూ ఉంటే నేను చూడలేను అని ఒక్కసారి అట్లా లేచాడట. పైకి లేచి మెల్లగా అట్లా కదిలాడు. ఈ రోలు పడి, అంటే నిలబడుకున్న రోలు పడిపోయింది అట్లా. ఈయన ముందుకు పోతూ ఉన్నాడు, రోలు దొర్లుతూ వెనక వస్తూ ఉంది. ఒక దగ్గరకు వచ్చేటప్పటికి రెండు చెట్లు, అది యమలార్జున భంజనం, రెండు చెట్లు ఇట్లా ఉన్నాయి, రెండు మధ్య చెట్లు. ఆ మధ్య చెట్ల దగ్గరకు వచ్చిన తర్వాత ఆ చెట్ల మధ్యలో నుంచి స్వామి ఆ పక్కకి కాలు పెట్టాడు. ఎందుకంటే తాడు ఉంది కదా, తాడు వస్తూ ఉంది, ఈయన దాటేశాడు. అవి ఇక్కడికి వచ్చి ఈ రెండు మధ్య చెట్ల దగ్గరికి, ఈయన దాటాడు ఇట్లా, అవి అక్కడ ఆగింది, రోలు ఆగింది. ఇప్పుడు బయట వచ్చాడు, బయట వచ్చాడు కనుక ఒక్కసారి అలా చూచి ఆ కోతుని చూచి నవ్వుతూ అట్లన్నాడు అట. అంతే, ఎప్పుడైతే అట్లన్నాడో ఆ చెట్ల మీదకి ఇది, దీని ప్రెషర్ ఎక్కువైపోయింది కనుక ఆ చెట్లు రెండు మౌని కూలిపోయినాయి. ఈ రోలు ముందుకు వచ్చేటప్పటికి కూలిపోయినాయి. ఆ కూలిపోయినటువంటి చెట్ల మధ్యలో నుంచి ఇటొక చెట్టు ఇటొక చెట్టు ఉంది, ఆ చెట్లలో నుంచి ఇద్దరు దివ్యమైనటువంటి పురుషులు దర్శనమిచ్చారు. దేవతలలాగా వెలిగిపోతున్నారు, దేదీప్యమానంగా ప్రకాశవంతంగా కనపడుతూ ఉన్నారు, కిరీటాలతో దివ్యంగా శోభిస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే దేవతలు అనిపిస్తూ ఉంది. వాళ్ళు దర్శనమిచ్చారు. ఈ శబ్దానికి గోకులంలో ఉన్న వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారట. ఎక్కడ ఎక్కడని వెతుకుతున్నారు వాళ్ళు, కానీ జరిగింది మాత్రం ఇక్కడ. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? నలకోబర మణిగ్రీవులు అనేటువంటి వాళ్ళు, కుబేరుని యొక్క కుమారులు, కుబేరుడి యొక్క కుమారులు వీళ్ళు. ఇలా మరి చెట్ల రూపంలో వీళ్ళు ఎందుకున్నారు, కారణం ఏంటి అంటే, కుబేరుడి యొక్క కొడుకులు కదా, ధనం, అది ధన మదం, డబ్బున్నదనేటువంటి మతంలో ఈ కుబేరుని యొక్క కుమారులైనటువంటి నలకోబర మణిగ్రీవులు ఇద్దరు కూడాను స్త్రీలతో కలిసి పవిత్రమైనటువంటి గంగానదిలో నగ్నంగా స్నానాలు చేస్తూ వాళ్లతో కలిసి జలకాలాడుతూ అదే సమయానికి గంగా తీరంలో వెళుతున్నటువంటి నారద మహర్షిని చూచి, చూడకపోతే వేరే విషయం, చూచి కూడాను అపహాస్యం చేస్తూ నగ్నంగా స్నానం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు గతంలో జరిగింది. అప్పుడు నారదుడు అనుకున్నాడు, దీనికంతటికీ కారణం ఒక్కటే, ఎంత నికృష్టమైన రాక్షసులు కూడా చేయలేరు ఈ పని, కుబేరుని పుత్రులుగా ఉండి మీరు ఈ పని చేశారు అని అంటే ధనం మదం, అంతకన్నా ఇంకేం లేదు. కుబేరుడి దగ్గర కావాల్సినంత ధనం ఉంది కనుక, అక్షయ ధనం ఉంది కనుక, స్విస్ బ్యాంక్ అంతా అతనిదే కనుక, కాబట్టి ఆ ధనం మదం వల్ల ఈ విధంగా మీరు ప్రవర్తించడం జరిగింది. కలవాని సుతులమనుచును, పోతనమాచుడు, కలవాని సుతులమనుచును కలకంటులతోడగూడి కానరు పరులను కలలోనైనను వీరికి గల క్రొవ్వడగించి క్రొవ్వడగించి బుధుల గలుపుట యొప్పును. కాబట్టి ధనమదం చేత పొగరెక్కి కొవ్వెక్కి ఉండారు గనక, అది వీరికి గల క్రొవ్వడగించి, క్రొవ్వెక్కుంది బాగా, అందుకని ఒళ్ళు తెలియడం లేదు వీళ్ళకి ఈ ధనం వల్ల. కాబట్టి వీళ్ళ ఉండేటువంటి క్రొవ్వు అంతా కూడా కరిగించేసి మళ్ళీ వీళ్ళని సన్మార్గంలోకి తిప్పాల్సినటువంటి అవసరం ఉంది అని భావించాడట. అప్పుడు వెంటనే శాపం పెట్టాడు, ఎక్కడైతే మహాత్ముల్ని ఈ విధంగా అపహాస్యం చేయడం జరిగిందో, ఒక మహాత్ముడు అంటే ఊరికే తయారుగాడు, అర్థమవుతుంది, నాలుగు మాటలు నేర్చుకొని చిలుకలు కూడా బలగలవు,
అది కాదు మహాత్ముడు అంటే, మహాత్ముడు వెనక జీవితం ఉంటుంది, ఆయన జీవనం ఉంటుంది, కఠోరమైన తపస్సు ఉంటుంది, అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. అటువంటి వాళ్ళని అపహాస్యం చేసినటువంటి నేరానికి మీరు మద్ది చెట్లై పుడుతురుగాక. మద్ది చెట్లై పుట్టి 100 సంవత్సరాలు శతవర్షములు ఉండాలి మీరు, 100 సంవత్సరాలు మద్ది చెట్లుగా పడింటురుగాక అని శాపం పెడితే వెంటనే పశ్చాత్తాపంతో వచ్చి ఆయన పాదాల మీద పడ్డారట. మహాత్మా క్షమించండి, మీరు అన్నట్టుగా నిజంగా మా క్రూ బట్టింది, అందుకనే ఈ విధంగా మేము తయారయ్యాం, మీరు క్షమించకపోతే మాకు దిక్కు లేదు అని అన్నప్పుడు మహాత్ములో ఎంతసేపు ఉంటుంది? విప్రుని అలుకయో తృణ హుతాశనము దీర్ఘమగునేని శాస్త్రం కదా. కాబట్టి గడ్డి మండడం ఆరిపోవడం ఎంతసేపులో ఉంటుందో నిజమైనటువంటి బ్రాహ్మణుడికి విప్రుని అలుకయో తృణ హుతాశనము దీర్ఘమగనే, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు అంటే. కనుక నారద మహర్షి అన్నాడట, బహు వీళ్ళు పశ్చాత్తాపం పడుతున్నారు, చేసిన తప్పును అంగీకరిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, కనుక వీళ్ళని చల్లగా చూస్తేనే బాగుంటుంది అనుకోని ముక్తుల్లరే ముక్తులరై నారాయణ భక్తులరై పరమ సాధు భావ శ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులై ఎదరు నాదు వాక్యము కథనం ఆ అని కళ్యాణకరగా మాట్లాడు పద్యం. ముక్తుల రై నాయన, మీరు ముక్తులవుతారు, విముక్తులవుతారు, ఈ బంధాల నుండి విముక్తులవుతారు, శాప విముక్తులవుతారు. నారాయణ భక్తులరై, శ్రీమన్నారాయణమూర్తికి భక్తులవుతారు. పరమ సాధుభావ శ్రీ సంసక్తులరై, మంచి సాధుభావాలు కలిగి సదాచారవంతులవుతారు. సురలోక వ్యక్తులై ఎదరు, కాబట్టి మళ్ళీ భూలోకం నుంచి సురలోకానికి వచ్చి కుబేర లోకంలో మీరు ఉంటారు. నాదు వాక్యము కథనం, నా మాట జరిగి తీరుతుంది, నా మాట జరిగి తీరుతుంది, ఇది వృధా పోయేందుకు అవకాశం లేదు అని వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళాడంట. అంటే పుణ్యక్షేత్రాల్లో తీర్థక్షేత్రాల్లో చెయ్యరాని పనులు ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు వృక్ష జన్మలెత్తుతారని భాగవత ధర్మం. మహాత్ములను అవమానపరిచిన తీర్థక్షేత్రాలు, పరమ పవిత్రమైనటువంటి తీర్థక్షేత్రాలలో చెయ్యకూడని పనులు చేసిన అట్లాంటి వాళ్ళకి వృక్ష జన్మలు ప్రాప్తిస్తాయి అని. కాకపోతే తాను బంధంలో ఉండి తనని కట్టేసి ఉండారు రోటికి, తాను బంధములో ఉన్నా మరి ఇతరుల యొక్క బంధాలని విడుదల చేసేటువంటి వాడెవరో అతడు భగవంతుడు. అటువంటి లక్షణాలు కలిగిన భక్తులు కూడాను భగవంతునితో సమానమైనటువంటి వాళ్ళు. తస్మిన్ తజ్జనే భేద అభావాత్, అది భాగవతం. కనుక ఎప్పుడు కూడాను మనకి ఎన్ని కష్టాల్లో మనం ఉండినప్పటికి కూడాను ఎదుటి వ్యక్తి యొక్క కష్టాలని గుర్తించి వాటిని తొలగించగలిగేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనకి ఎన్ని బాధలు ఉంటాయో మన ప్రారంభం కొద్దీ మనకు బాధలు ఉంటాయి. పురుషార్థం కూడా ప్రధానమైంది కనుక ప్రారంభం మనకు బాధలను పంచితే ఈ పురుషార్థం ద్వారా మనల్ని మనం పవిత్రం చేసుకొని మనల్ని మనం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పరమేశ్వరుడు తెలియజేస్తాట, చూడు నన్ను కట్టేసి ఉన్నారు, కట్టేసి ఉన్న సమయంలో కూడాను నేను వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాను అని చెబితే ఇప్పుడు వాళ్ళు నమస్కరించి ఏ మహానుభావ ఇది మా జీవిత చరిత్ర మాకు అర్థమైపోతూ ఉంది. అప్పుడే నారద మహర్షి చెప్పాడు, ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవిస్తాడు శ్రీమన్నారాయణుడు, ఆ రోజు ఆయన పవిత్ర పాద స్పర్శతో మీ శాప విముక్తి అయిపోతుంది, అక్కడి నుంచి మీరు ముక్తులు అయిపోతారు, నారాయణ భక్తులు అయిపోతారు, సదాచారవంతులు అయిపోతారు, మళ్ళీ కుబేరలోకానికి వస్తారని ఇప్పుడు మాకు అర్థమైంది మహానుభావ అని చెప్పి ఆయనకి ప్రార్థన చేసి వెళ్ళబోయే ముందు నమః కళ్యాణ నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ వ్యాసభగవానుడు నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదోనాం పతయే నమః అని నమస్కరించి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా వ్యాసభాగవతంలో ఉంది.
కానీ పోతనామాచిన భాగవతంలో ఇంకోది డిఫరెంట్గా ఉంది వెర్షన్. స్వామి అంటాడట, నాయన ఇక మీదట ఇట్లాంటి పనులు చేయొద్దు. ఇప్పుడు గతంలో చేయకూడని పనులు చేసి నారద మహర్షి యొక్క శాపానికి గురి ఇట్లా అయిపోయినారు కనుక ఇక మీదట ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా చేయొద్దు. పోనీ వీరు పశ్చాత్తాప పడ్డారు, అందువలన నారదుడు మిమ్మల్ని కరుణించాడు, ఇక మీదట మీ జీవితాలు దేదీప్యమానంగా ఉంటాయి కనుక వెళుతున్నారు కాబట్టి నాయన నేను ఆశీర్వదిస్తున్నా, మీకు ఏం కావాలో కోరుకోండి అని. స్వామి మీకేం కావాలో కోరుకో. చూడండి గతంలో వాళ్ళ జీవితం ఎట్లా ఉండింది. స్వామి యొక్క పాదస్పర్శ, పవిత్ర పాదస్పర్శ ఎంత మార్పు వచ్చిందంటే పోతనామాచుడు పలికించాడు వాళ్ళ చేత. మన వ్యాసభాగవతంలో లేదు కానీ పోతను అద్భుతంగా అక్కడ చిత్రించాడు. వాళ్ళు ఏం కావాలంటే అది ఇస్తాడు. వాళ్ళు అడుగుతారట, నమస్కరించి నీ పద్యావళులు అలకించు చెవులు. నీ పద్యావళులు అలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరను పనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు. ఇది వాళ్ళు కోరుకున్నది. నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్మో నిరజపత్రేక్షణ. ఈ బుద్ధి భగవాన్ ఇంకొద్దు, గతంలో చేయకూడదని చేశాం, పాపాలన్నీ చేశాం, ప్రాయశ్చిత్తాలకు గురయ్యాం, ఇంకా అదొద్దు, ఈ ప్రపంచం మాకొద్దు, ఇంకా ఏం కావాలి అని కోరికలను మీరు కదిలించొద్దు, మాకు అవసరమే లేదు. నీపై బుద్ధులు మాకు నిమ్మో నీరజపత్రేక్షణ, ఏ పుండరీకాక్ష నీరజపత్రేక్షణ, మాకు కేవలం నీ మీదనే ఉండాలి ఆలోచన. కనుక దేహేంద్రియ మనోబుద్ధులు సమస్తం నీ సేవలో ఉండాలి. దట్ సింపుల్. తస్మిన్నేవ కరణీయం. సమస్తం ఇప్పుడు చెవులున్నాయి, ఏం చేయాలి, శ్రవణమే ఇంకో మార్గం లేదు. నీ పద్యావళులకించు చెవులను. కాబట్టి చెవులు ఎప్పుడు నిన్ను గురించే వింటూ ఉండాలి. తదేవ శృణోతి నిన్నాడు వాక్యంబులను. ఎక్కడ మాట్లాడినా నోరుంది గనక, అర్ధరహితమైనటువంటి విషయాన్ని గురించి ముచ్చటించడం కాకుండా కేవలం నీకు సంబంధించినటువంటి విషయాలనే మేము మాట్లాడుతూ ఉండాలి. నీ పేరన్ పనిసేయు హస్తయుగముల్. ఈ చేతులు ఎప్పుడు నీ పనులు చేస్తూ ఉండాలి. అది నీ పూజ అయినా ఉండాలి, సరేనా, నీ అర్చన కావాలి, లేదా అర్చనకు సంబంధించిన ఏమైనా మేము పుష్పాలు సమర్పించుకోవడం కావాలి, లేదా జ్ఞానం ఉంటే నిన్ను గురించి రాయడం కావాలి, రచన కావాలి, ఏదైనా సరే. తస్మాత్ కేనాప్యుపాయన మనఃకృష్ణ నివేశయత్. ఏదో ఒక విధమైనటువంటి ఉపాయం చేత ఇవి ఎప్పుడు కూడాను నీ యొక్క కార్యక్రమంలోనే ఉండాలి. నీ మూర్తిపై చూపులను. కాబట్టి మాకు దృష్టి ఉంది కనుక ఈ దృష్టికి దృశ్యం ప్రపంచం కాకుండా నువ్వై ఉండాలి. ఎవరిని చూచినా వాళ్లలో నీ దివ్యమంగళ విగ్రహమే మాకు గోచరిస్తూ ఉండాలి. నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్. భగవాన్ మా పాదాలైతే ఎక్కడైనా పెట్టుకోగలం కానీ ఈ ప్రపంచంలో మా తల పెట్టడానికి చోటు ఎక్కడుంది ఈ ప్రపంచంలో, నీ పాద పద్మాలు తప్ప. కనుక నీ పదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణ. దయచేసి మా బుద్ధులంతా కూడా ఎప్పుడు నీ మీదనే లగ్నమయ్యేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించు. నీరజపత్రేక్షణ విషయం తెలిస్తే, విషయం తెలియనంత వరకు అన్నీ కావాలి ఈ ప్రపంచంలో. విషయం తెలిసిన తర్వాత ఏది అవసరం లేదు భగవంతుడు తప్ప. ఈ విధంగా వాళ్ళు తరించి వెళ్ళిపోయారు. ఇది యమలార్జున భంజనం, దామోదర లీల. భగవంతుణ్ణి ఆయన ఉదరాన్ని కట్టేయడం దామోదర లీల. చిన్న విషయం కాదది.
కనుక ఎవరు భగవంతుని కట్టగలరు అంటే అద్భుతమైనటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్లే కట్టగలరు. ఇది జరిగిన తరువాత లీల అఘాసుర వధ. ఇప్పటి వరకు చాలామంది రాక్షసుల్ని మనం అంటే మధ్యలో నేను కొద్దిని వదిలేసి వస్తున్నాను టైం లేక, అర్థమవుతుంది, బకాసురుడు ప్రళంబాసురుడు అవన్నీ దాటి వచ్చేస్తూ ఉన్నాను. కానీ నిన్న పూతన సంహారం చెప్పాను మీకు, మొన్న శకటాసుర వధ చెప్పాను, తృణావర్త వధ చెప్పాను. ఈ విధంగా కంసుడి దగ్గర ఉండేటువంటి రాక్షసులంతా కూడాను స్వామిని ఏ విధంగా సరే ఈయన హతమార్చాలని వస్తూ ఉంటే వాళ్ళందరూ ఈయన చేతిలో చచ్చిపోవడం, వాటిలో ఉండేటువంటి అంతరార్థాలన్నీ మనం చూచాం. ఇప్పుడు అఘాసుర వధ. ఈ అఘాసురుడు, అఘము అంటే పాపం అని అర్థం, పాపరూపుడు అంటే పూతన బకాసురుల యొక్క తమ్ముడు అఘాసురుడు. వీడికి స్వామి మీద ఉంది దృష్టి, మా అక్కను చంపింది తను, మా అన్నను చంపింది తను, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పిల్లవాడిని చంపేయాలి అని ప్లాన్ చేసుకొని, ఇది కనుక జరిగితే రెండు రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి నాకు. ఒకటి, నా పగ నేను తీర్చుకున్నవాడిని అవుతాను. నా సోదరిని, నా సోదరుణ్ణి ఇద్దరిని చంపాడు కనుక అటువంటి వాడిని నేను చంపేశాను, నేను రక్త తర్పణం వదులుతాను వాళ్ళకి. రెండవది, మా రాజుగారు అయినటువంటి కంసుడు సంతోషించాలంటే ఇంతకన్నా మార్గం లేనేలేదు. కాబట్టి ఎందరో వచ్చి ఇక్కడ విఫలమైపోయారు, కానీ నేను కనుక సక్సెస్ అయితే ఆయన యొక్క ప్రశంసలను అందుకుంటాను, ఆయన్ని తృప్తిపరిచిన వాడిని అవుతాను. ఇట్లా రెండు రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి కనుక ఇదిగో ఈ పిల్లవాడి అర్థమవుతున్నాడని స్వామి గాలమందల్ని తీసుకొని బృందావనం వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నటువంటి సమయంలో పిల్లలతో కలిసి అక్కడ దారిలో వాళ్ళు వచ్చేటువంటి దారిలో ఓ తమాషగా అక్కడ వెళ్ళారు, యమునుల స్నానం చేశారు, వచ్చారు, ఆడుకుంటూ ఉన్నారు, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళారు, ఏవో పండ్లు అవి ఇవి తిన్నారు, వస్తూ ఉన్నారు. ఆ దారిలో వీడు సర్పరూప రాక్షసుడు అఘాసురుడు అనేవాడు సర్పరూపంలో ఉంటాడు, సర్పరూపం. కానీ వాడి కింద దవడ, వాడు నోరు ధరిస్తే సర్పం, కింద దవడ భూమి మీద ఉంటే పై దవడ ఆకాశంలో ఉందట, అంతే.